మనం ఎవరి ఫంక్షన్స్ కన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు తాంబూలంతో పాటుగా జాకెట్ మొక్కలు ఇస్తూ ఉంటారు అవి మనం కుట్టించుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటాం అలాగే మనం చీరల్లో కొన్ని నచ్చనివి కూడా వదిలేస్తూ ఉంటాం వాటిని నేను ఈ విధంగా చీరకి ఇచ్చే అట్టపెట్లు ఉంటాయి కదా వాటిలో భద్రపరచుకొని బీరువాలో పెట్టుకుంటూ ఉంటాను వీటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది తాంబూలంతో ఇచ్చిన ఈ బ్లౌజెస్ని మనం పవిత్రంగా భావిస్తాం కదా కాబట్టి ఇది దేవుడింట్లో చాలా చాలా ఉపయోగపడతాయండి ఇలాంటి బ్లౌజెస్ కాటన్ బ్లౌజెస్ గురించి నేను చెప్తున్నాను కొన్ని కాటన్వి ఉంటాయి కదా మెత్తగా అలాంటివి తీసుకొని మనం దేవుడి ఇంట్లో ఉపయోగించుకోవచ్చండి ఇలా ఫోటోలు తుడుచుకోవచ్చు నీట్గా తుడుచుకొని కుంకుమొట్లు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ బ్లౌజ్ పీసెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే సపరేట్గా దేవుడింట్లో పెట్టుకోవచ్చు ఇలా దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవడానికి నీట్గా తుడవడానికి యూజ్ అవుతుంది అలాగే కింద గచ్చు కూడా మనం తుడుచుకోవచ్చు అంటే దేవుడి గదులు దేవుడి గదిలో మాత్రం శుభ్రం చేయడానికి ఇలాంటి బ్లౌజ్ పీసెస్ని మనం సపరేట్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే కాటన్ కాబట్టి మెత్తగా ఉంటాయి కాబట్టి దేవుడింట్లో ఏ దేనికైనా సరే శుభ్రపరచుకోవడానికి యూస్ చేయొచ్చు అలాగే పసుపు ఎండుకున్నప్పుడు తుడుచుకోవడానికి మనం ఒక పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఇలా స్మైలీ హ్యాంగర్స్ని తగిలించి దానికి నేను ఇది పెడుతూ ఉంటాను ఇలా గుమ్మం శుభ్రం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అవి మనం అవసరమైనప్పుడు క్లాత్స్ అన్నీ కలిపేసినవి కాకుండా మంచి క్లాత్ సపరేట్గా పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు రెండవ ఉపయోగం చూద్దామండి మనం బ్లౌజెస్కి లైనింగ్ అదే వేసుకుంటూ ఉంటాం కదా అంటే ఇలాంటి చీరలో వచ్చిన బ్లౌజ్ పీసెస్కి లైనింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఈ లైనింగ్ మనం బయట నుంచి కొని తెచ్చుకోకుండా మన ఇంట్లో కనుక ఉంటే అంటే మ్యాచింగ్ అయితే కనుక ఈ బ్లౌజ్ పీసెస్ని ఈ లైనింగ్కి యూస్ చేసుకోవచ్చు నేను మోస్ట్లీ అలాగే యూస్ చేస్తానండి ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ ఎవరైనా తాంబోళలో ఇస్తారు కదా వాటిని మ్యాచింగ్ అయితే గనక వీటినే నేను లైనింగ్ లాగా వేస్తూ ఉంటాను టైలర్కి ఆ పీసే వేసి ఈ విధంగా బ్లౌజెస్ కుడుతూ ఉంటారు ఇప్పుడు మూడవ ఉపయోగం చూద్దామండి మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కింద కూర్చోకుండా పేపర్స్ అవి పట్టుకెళ్తూ ఉంటాం మీరు అలా చేస్తారో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది చిన్న చిన్న మ్యాట్స్ కూడా పట్టుకొని వెళ్తారు అలా కింద కూర్చొని పూజ అది చేయించుకోకూడదని అదొక నమ్మకం కదా అలాంటప్పుడు న్యూస్ పేపర్స్కి బదులుగా వీటిని మనం యూస్ చేయొచ్చండి ఇవి నీట్గా అంటే ఇలాంటి బ్లౌజెస్ మనం కుట్టించుకోము కదా చమకి చమకీలుగా ఉన్నవి కొంచెం మనకి ఇష్టం లేనివి అయితే కుట్టించుకోము వదిలేస్తాం కానీ చూడడానికి అయితే చాలా బాగుంటాయి అలాంటి బ్లౌజెస్ని మనం ఫోర్ సైడు కుట్టేసుకొని పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగే ఫోల్డ్ చేసుకొని మనం కూర్చోవచ్చు టెంపుల్కి వెళ్ళినప్పుడు వీటిని పట్టుకెళ్తే చక్కగా కింద వేసుకొని కూర్చోవచ్చు ఇవి మనం సపరేట్గా పెట్టుకుంటే యూజ్ అవుతాయి నాలుగో ఉపయోగం చూద్దామండి ఇది నేను ప్రాక్టికల్గా యూజ్ చేసేదే మా పిల్లలు చిన్నప్పుడు ఇలా చీరల్లో వచ్చిన బ్లౌజ్ పీసెస్ని వేస్ట్ అవ్వకుండా నేను ఫ్రాక్స్ అవి కుట్టేదాన్ని అంటే చిన్ని చిన్ని గౌన్లు అవి కుట్టేదాన్ని అవి చాలా చాలా చూడడానికి ముచ్చటగా ఉండేవి వాళ్ళు వేసుకున్నప్పుడు ముద్దుగా కూడా ఉంటాయి ఎక్కువ కాలం మన్నేవి కూడా అవి చిన్న చిన్న ఫ్రాక్స్ తాళ్ళు అవి పెట్టి భుజా భుజాల దగ్గర కట్తూ ఉంటాం కదా తాళ్ళతో అలాంటి మోడల్లో నేను చక్కగా ఫ్రాక్స్ అయ్యి కుట్టేదాన్ని మీకు మీకు కనుక చిన్నపిల్లలు ఉంటే కనుక వీటిని ఈ విధంగా కూడా ఇప్పుడు ఐదవ ఉపయోగం చూద్దామండి ఇది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కొబ్బరి పీచుతో మనం మామూలుగా ఇంట్లో కొబ్బరికాయలు అవి కొట్టుకున్నప్పుడు కొబ్బరి పీచు అయితే ఉంటుంది కదా అది పక్కన పెట్టుకొని కొంచెం ఎక్కువ అయిన తర్వాత ఈ విధంగా కొబ్బరి పీచుతో నేను ఇది తయారు చేశానండి ఆ వీడియో కనుక మీరు చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి కొబ్బరి పీచును స్మూత్గా చేసి ఇందులో ఇన్సర్ట్ చేసి ఈ బ్లౌజ్ పీస్లో ఇన్సర్ట్ చేసి కుట్టేసుకోవాలండి మెత్తగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది ఇప్పటికీ నేను ఇది యూస్ చేస్తున్నాను మా హస్బెండ్ భోజనం చేసేటప్పుడు కింద వేసి భోజనం పెడుతూ ఉంటాను చాలా చాలా యూస్ఫుల్గా ఉంది ఆరో ఉపయోగం చూద్దామండి మనం మామూలుగా ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ డోర్కి నాప్కిన్స్ అవి తగిలించుకుంటూ ఉంటాం చేతులు అవి తుడుచుకోవడానికి తడి చేతితో డోర్ ఓపెన్ చేయకుండా ఉండడానికి మనం ఇవి యూజ్ చేస్తూ ఉంటాం దానికి బదులుగా ఈ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ పీసెస్ని కూడా పెట్టచ్చు ఎందుకంటే ఇవి సిల్క్ అయినా కాటన్ అయినా ఏమీ పర్వాలేదు అవి జస్ట్ ఓపెన్ చేయడానికే కాబట్టి చక్కగా ఇలా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇవి బ్లౌజ్ పీసెస్ లాగా కనపడవు కూడా బయట వాళ్ళు చూసినప్పుడు గమనిస్తే తప్ప కనిపించవు మామూలుగా నాప్కిన్స్ లాగానే కనిపిస్తాయి ఇప్పుడు ఏడవ ఉపయోగం చూద్దాం ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి ఇలాంటి మనం హాఫ్ పట్టు బ్లౌజెస్ కొన్ని కుట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటాం ఎవరైనా పెట్టినప్పుడు కొంచెం చీప్గా అనిపిస్తాయి క్వాలిటీ లేని క్లాత్స్ వదిలేస్తూ ఉంటాం కదా ఆ బ్లౌజ్ పీస్ని ఒకటి తీసుకోండి ఎందుకంటే కొంచెం షైన్ అవుతూ ఉంటుంది ప్లెయిన్ది ఇది దేనికోసం అంటే పిల్లలు స్కూల్కి మనం నాప్కిన్స్ అవి ఉంటాం కదా తరచుగా పోగొట్టేస్తూ ఉంటారు ఇవి తయారు చేసి ఇస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక సైడ్ కుట్టేసి తిరగవేసేయండి తిరగవేస్తే ఇలా వస్తుంది కదా చూస్తున్నారు కదా ఒక సైడ్ కుట్టేసిన తర్వాత తిరగవేసేయండి నేను చూపిస్తున్న కవర్ లాంటిదైనా పెట్టచ్చు అంటే స్మూత్గా ఉంటాయి కదండి ఈ రోజులో ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఇలాంటి కవర్స్ యూస్ చేస్తున్నారు కదా అలాంటి కవర్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే చీరల్లో స్పాంజ్ టైప్లో ఉంటుంది కదండి అదైనా పెట్టచ్చు లేకపోతే మందంగా ఉండే క్లాత్ ఏదైనా పెట్టచ్చు ఇలాంటి సంచి పెట్టాలి అని రూల్ లేదు ఏదైనా పెట్టచ్చు అది మధ్యలో పెట్టిన తర్వాత ఇలా చుట్టూ కుట్టేసుకుంటే బాగుంటుంది అది కూడా మడిచి కుట్టాలండి ఒకవైపు మడిచి కుట్టాను కదా అలాగే నాలుగు వైపులు కూడా లోపలికి ఇన్సెట్ మడవడం అంటే లోపలికి మడత పెట్టి బయటికి కనిపించకుండా అంచులు కుట్టాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేస్తే అర్థమవుతుంది అలా ఫోర్ సైడ్స్ కూడా అంచులు బయటికి రాకుండా లోపలికి ఇన్సర్ట్ చేసి కుట్టాలి ఇలా కుడితే నీట్గా కనిపిస్తుంది ఇలా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మధ్యలో కూడా కుట్లు వేసుకోవాలి అటు ఇటు ఒక ప్లస్ ఆకారంలో వేస్తే సరిపోతుంది లేదు మీ ఇంట్లో మిషన్ ఉంటే కనుక చాలా చాలా ఇంకా చాలా ఈజీ అయిపోతుందండి కుట్టేసుకుంటే చేత్తో కుట్టవలసిన అవసరం లేదు ఇప్పుడు చీరకి మనకి అంచులు వచ్చినప్పుడు కొన్ని నచ్చక పీకేస్తూ ఉంటాం కదా అలాంటి అంచులు ఉంటే కనుక అది మనం చుట్టూ లాగా వేసేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది పిల్లలు పట్టుకెళ్ళేటప్పుడు కూడా ఇంట్రెస్ట్గా పట్టుకెళ్తారు నేనైతే ఇలాంటి బార్డర్ తీసుకున్నాను అది చిన్న చిన్న పోసల్లాగా ఉన్నాయి ఆ బార్డర్ని అక్కడక్కడ కుట్టు వేసేసుకుంటే ఈ విధంగా స్టిఫ్గా ఉంటుంది చూసారు కదా ఎంత అందంగా ఉందో దీన్ని పిల్లలకి క్యారియర్ బ్యాగ్లో పెట్టేస్తే వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఒళ్ళో వేసుకుంటారు కదండీ ఒళ్ళో వేసుకొని ఈ విధంగా భోజనం చేస్తే మెతుకులు అవి కింద పడకుండా ఉంటాయి స్కూల్లో కూడా ఇలాంటివి మాత్రమే ఎలా చేస్తారు అంటే నాప్కిన్స్ ఎలా చేస్తారు కదా కాబట్టి వాళ్ళకి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అలాగే ఇవి ఉతుక్కోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఎనిమిదవ ఉపయోగం చూద్దాం కొంతమంది కాస్ట్లీ బ్లౌజ్ పీసెస్ పెడతారండి కొంతమంది కొంచెం కాస్ట్ తక్కువ పెడతారు కదా అలా తక్కువ పెట్టినప్పుడు మనం కుట్టించుకోవడానికి పనికిరావు అది లైనింగ్ కూడా పనికిరాదు అలాంటప్పుడు మనం ఈ విధంగా ఫ్రిడ్జ్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ స్టోర్ చేసుకున్నప్పుడు అది కాటన్ క్లాత్ కాబట్టి చక్కగా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి ఫ్రెష్గా కరివేపాకు కావచ్చు పుదీనా కావచ్చు కొత్తిమీర కావచ్చు ఏవైనా సరే లీఫీ వెజిటేబుల్స్ చాలా చాలా బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఇలా క్లాత్ వేయండి బాక్స్లో క్లాత్ వేసి మళ్ళీ ఇవన్నీ పెట్టేసిన తర్వాత పైన కూడా ఈ విధంగా కప్పేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇదే విధంగా ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చండి చామంతి కానీ గులాబీ పూలు కానీ మనం స్టోర్ చేసుకుంటాం కదా దేవుడి కోసం అని అలాగే ఇలాంటి బాక్స్లో పెట్టుకొని ఆ బాక్స్లో ఈ కాటన్ క్లాత్ బ్లౌజ్ పీస్ వేసి చక్కగా మీరు స్టోర్ చేసుకోవచ్చు చాలా కాలం నిల్వ ఉంటాయి తొమ్మిదవ ఉపయోగం చూద్దామండి మామూలుగా మనం పట్టు చీరలు ఇస్త్రీ చేసుకునేటప్పుడు పేపర్స్ వేసి చేస్తాం కదా ఆ పేపర్స్కి ఆల్టర్నేటివ్గా ఈ బ్లౌజ్ పీసెస్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి చాలా నీట్గా వస్తాయి పట్టు చీరకి డైరెక్ట్గా చేసేస్తే అంటుకుపోవడం అంచు మాడిపోవడం జరుగుతుంది కదా కాబట్టి ఇలా కూడా ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ లాస్ట్ది పదవ ఉపయోగం చూద్దామండి ఇది నేనైతే యూస్ చేస్తాను ఎప్పుడు కూడా మనం ఊరు వెళ్ళేటప్పుడు ఇలా ఎక్స్ట్రా బిలాంగింగ్స్ అంటే ఎక్స్ట్రా మనం పట్టుకు వెళ్ళవలసిన సంచిలో అది పెట్టుకుంటూ ఉంటాం కదా కర్రల సంచిలో కూడా పెట్టుకుంటూ ఉంటాం అలాంటప్పుడు బయటికి కనిపిస్తూ ఉంటాయి లోపల ఏం పెట్టామన్నీ బయటకి కనపడుతుంటాయి కింద పడిపోయినప్పుడు దొరికిపోతాయి కాబట్టి ఇలా మంచి బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని ఇలా ఇన్సర్ట్ చేసేసుకుంటే మొత్తం లోపల ఉన్నవి ఏమీ కూడా బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది కింద పడినా సరే దొరలవు ఈ పది ఉపయోగాల్లో మీకు ఏది ఉపయోగకరం అనిపించినా సరే తప్పకుండా వీడియోని లైక్ చేయండి Thank you for watching this video. Please support my channel.